శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారి జాతకులు మీ ఇంటి ముందు పడి ఉన్న ఈ ఒక్క వస్తువును తీసి బయటకు విసిరేయండి లేకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం పేదరికం గొడవలు అకాల మరణాలు ఇలా ఏదైనా సంభవించొచ్చు అంటున్నారు పండితులు అయితే ఆ యొక్క వస్తువు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము మీరు ఎదుగుతున్నారు అంటే చూసి ఓర్వలేని వారు చాలా మంది ఉన్నారు మీ యొక్క ఎదుగుదలకు ఆటంకాలు కల్పించాలంటూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉంటారు వీరిది మంచి మనస్తత్వం ఎదుటి వారికి మంచి చేయాలని కోరుకుంటారు అలాగే అవసరమైతే గనక వీరికి ఉన్నంతలో ఎక్కువగానే దానం చేస్తూ ఉంటారు ఒక వ్యక్తి ఎదుగుతూ ఉంటే గనక వారికి సాయం చేయాలి వారి ఎదుగుదలకు తోడ్పాటుగా ఉండాలి అనే మంచి మనస్తత్వం ఈ రాశి జతకలదని చెప్పాలి అలాగే ఈ రాశి వారి జాతికలో ఎవరైతే ఉన్నారో అనేక రకాల కష్టాల్లో నష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు మనోధైర్యంతో ముందుకు సాగుతూ విజయ పదంలో దూసుకుని వెళ్తున్నారు అయితే ఈ రాశి జాతికుల యొక్క జీవితంలో బంధాలు అనుబంధాలు కూడా ఎక్కువగా చెప్పుకోవాలి బంధాలపై అనుబంధాలపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది ఎవరైనా సరే చిన్న సాయం చేస్తే గనక జీవితాంతం గుర్తు పెట్టుకునే మంచి మనస్కుల్లో కుంభరాశి జాతికలో వీరి యొక్క వ్యక్తిత్వం ఇదే విధముగా ఉంటుంది సాయం చేసిన వ్యక్తి గురించి ఎప్పుడు ఆలోచిస్తారో వారికి తిరిగి సాయం చేసే అవకాశం కోసం నిత్యం ఎదురు చూస్తూ ఉంటారో ఎవరిని దూషించరు ఎవరిని అవమానపరచరు అలాగే ఈ రాశి జాతకుల లేక వ్యక్తిత్వం అటువంటిది కాదు చిన్న సాయం చేసినా కూడా జీవితాంతం గుర్తుంచుకునే మంచి మనస్తత్వం అవకాశం కోసం ఎదురు చూసి తిరిగి వారికి సాయం చేస్తూ ఉంటారో అది ఏ విధమైన సాయం అయినా కూడా అస్సలు వెనకాడరో అలాగే ఈ రాశి వ్యక్తుల విషయాన్ని చూస్తే గనక మీరు ఎటువంటి కష్టాలు అనుభవించినా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే ఇక ముందు మంచి రోజులు రాబోతున్నాయి మీ యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలతో సతమతమయ్యారా మీ యొక్క జీవితంలో ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక కష్టం నష్టం మిమ్మల్ని బాధిస్తూ ఉన్నదా ఇక మీ యొక్క జీవితంలో ఎంత నిరాశ ఉన్నా ఎంత నిస్పృహల్లో ఉన్నా కూడా శివనామ స్మరణతో వీలైనంత సమయాన్ని గడుపుతూ ముందుకు పదండి శివ భగవానుడు మీకు మంచి రోజులను ఇవ్వబోతున్నాడు మీ యొక్క జీవితంలో ఎటువంటి చెడు ఫలితాలు అయితే ఇప్పటి వరకు చూస్తూ వస్తున్నారో అవి అన్ని కూడా మంచిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకం ప్రకారం చూస్తే గనక ఆర్థిక పురోగతి సాధించడానికి ఇక ముందు మీకు మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పాలి ఎంతటి దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నా కూడా ఆర్థిక పరంగా మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క జీవితంలో ఇలా కనిపిస్తుంది అలాగే వ్యాపారస్తులకు అయితే గనక వ్యాపారం పెరుగుతుంది సొంత ఇంటి కల కూడా సాకారం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి లోన్లు పెట్టుకున్నా లోన్ రాకపోతే లేకపోతే ఆర్థిక పరంగా డబ్బు సమకూరకపోయినా మీ యొక్క కల కలగానే మిగిలిపోయిన రోజులు చూస్తున్నట్లయితే ఇకముందు మీ జీవితంలో అద్భుత ఫలితాలు అయితే చూడబోతున్నారు శివభగవాను యొక్క ఆశీసులు పైన మీ పైన ఉండబోతున్నాయి అయితే మీరు ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారి జతకులపై చెడు దృష్టి ఎక్కువగా ఉండడానికి కారణం కూడా మీ యొక్క మంచితనమని చెప్పారు చెప్పాలి మీ మంచితనాన్ని చూసి ప్రతి ఒక్కరూ గుటనో మిమ్మల్ని చూసి ప్రశంసల వర్షం కురిపిస్తుంటే అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటూ ఉంటే మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దాన్ని చూసి ఏడుస్తున్నారు అందరూ మెచ్చుకోవడం చూసి మీరు పైకి ఎదగడం చూసి వారు ఏడుస్తున్నారని చెప్పాలి ఆ యొక్క ఏడుపు అనేది మీకు నెగిటివ్ ఎనర్జీగా మారుతుంది కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు చెడు ప్రయోగాలు కూడా చేయిస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటే ఒకరి యొక్క మంచి చూసి ఓర్వ జాలని వ్యక్తుల్లో మనపై చెడు ప్రయోగాలు చేసే అవకాశాలుంటాయి ఈ విషయంలో ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గనక మీ మీద చెడు ప్రయోగాలు చేయించే రోజులు ఉన్నాయండి మీరు ఏమిటంటే గనక ఈ యొక్క విషయంలో ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది మీరు ఉదయం లేవగానే ప్రతిరోజు కూడా మీ ఇంటి ముంగిట అంటే మీ ఇంటి ముందుకు వెళ్లినప్పుడు ఏమైనా ఎండు మిరపకాయలు కావచ్చు లేకపోతే గనక నిమ్మకాయలు కావచ్చు ఇటువంటివి ఏమైనా సరే అంటే చెడు ప్రయోగాలకు వినియోగించేటటువంటి పదార్థాలు వస్తువులు కాని ఏమున్నా సరే వాటిని వెంటనే మీ చేతో కాదండి చీపురు సహాయంతో ఏదైనా చాటలోకి ఎత్తేసి వాటిని తీసుకుని వెళ్లి మీరు బిన్ లో కావచ్చు లేకపోతే గనక చెత్త డబ్బాలో పడవేసి వచ్చేయండి ఈ విధంగా చేసిన తర్వాత కచ్చితంగా కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్లండి చక్కగా తలస్నానం చేసి దీపారాధన చేసుకోండి ఎందుకంటే చెడు ప్రయోగాలు అనేవి జరిగినప్పుడు మాత్రమే ఇటువంటివి మీ ఇంటి ముందు పడి ఉంటాయి అనే అంశాన్ని మీరు తప్పక గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా సరే అమావాస్య తర్వాత రోజు ఈ విధంగా మీ ఇంటి ముందు ఏమైనా వస్తువులు ప్రయోగించబడినటువంటి వస్తువులు కానీ పదార్థాలు కానీ పడి ఉంటే గనక ఖచ్చితంగా తీసి బయట పారేయండి ఆ తర్వాత చక్కగా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసేసుకుని దీపారాధన ఇంట్లో ఖచ్చితంగా చేయండి సాంబ్రాణి ధూపాన్ని ఇంట్లో ఖచ్చితంగా వేసుకోండి ఈ విధంగా ధూపం వేయడం రీత్యా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది పైన మీ ఇంటిపై ఉండకుండా ఉంటుంది పైన కుటుంబ సభ్యులపై చెడు ప్రయోగాలు ఏమైతే జరిగాయో ఆ యొక్క ప్రభావం ఏ మాత్రము కూడా ఉండదు దీని గురించి మీరు ఇక భయపడాల్సిన కంగారు పడాల్సిన అవసరం ఉండదు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం తప్పక మీకు కలుగుతుంది మీరు చేసే మంచి పనులే మీకు శ్రీరామ రక్ష అని చెప్పుకోవాలి సో చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి